గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తుమ్మగూడెం మండలంలో ముంపు గురైన గ్రామాలను భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సందర్శించారు. కలివేరు రాళ్ళగూడెం మరియు చర్ల పునరావాసంను సందర్శించి గ్రామాల ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ భరణి, ఎంపీడీఓ ఈవో, డిఈ ఇరిగేషన్ మరియు ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ రెవెన్యూ శాఖ సిబ్బందితో పాటు టీపీసీసీ నల్లపు దుర్గా ప్రసాద్, ఎంపీపీ కోదండరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, విజయనాయుడు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇదంతా ముంపుకు గురై చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు లింగాపురం ఇది, రెండోది మన ఊరి పేరు ఏంటది ఊరు కందిపేట మేడివాయి కాలనీ, వీళ్ళందరినీ కూడా పరామర్శించడం జరిగింది. వీళ్ళకు శాశ్వతంగా వాళ్ళకు ఉండే విధంగా చేయాలి, లేకపోతే చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఎందుకంటే టోటల్గా ఇదంతా కూడా ముంపు ప్రాంతం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి ప్రాంతాలను ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇలాంటి వాళ్ళకు వాళ్ళకి రోడ్డు సౌకర్యాలు ఎట్లున్నాయి, ఎక్కడ బ్రిడ్జీలు కట్టాలి, ఎక్కడ వాటర్ రాకుండా గ్రామాలకు చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా చేస్తే మంచిగా ఉంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకంగా అధ్యయనం చేసి ఈ ముంపు ప్రాంతాల ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాటలే చెప్తారు తప్ప శాతాలు అయితే ఏం లేవు. ఇప్పటివరకు 4 సంవత్సరాలు అయింది నేను ఎమ్మెల్యేగా గెలిచి, 4 రూపాయలు ఇవ్వలే డెవలప్మెంట్కు, 4 రూపాయలు ఇవ్వాలి కానీ గొప్పలు చెప్పుకుంటారు. అంత దిబ్బ్యం ఉంటుంది తప్ప, గొప్ప మాటలు తప్ప దిబ్బలు అన్నీ చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వరద ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా అధికారులు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మరి ఇన్ఛార్జి మంత్రి గారు అయినటువంటి పువ్వాడ అజయ్ గారు, మరి వీళ్ళందరూ కూడా పట్టించుకొని ఈ ప్రాంతం ప్రాంత ప్రజలకు మేలు జరిగే విధంగా చూడాల్సినటువంటి గురుతర బాధ్యత వాళ్ళపై ఉంది. అంతేకాకుండా మేము కూడా మా పార్టీ నాయకత్వం అంతా కూడా భద్రాచలం, దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, మాజీడు మండలాల్లో జరుగుతున్నటువంటి దానికి మా పార్టీ నాయకత్వం అంతా, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా నడుము కట్టి, నడుము బిగించి ఎవరికి ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ చూస్తూ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పిస్తూ ముందుకొస్తున్నారు. ఈ సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ముంపు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకు కూడా సరైన సౌకర్యాలు అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా చెప్తాం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతాం. అట్లుండో చూడమ్మా, ఇంకెవరు?